హాయండి, అందరికీ నమస్కారం. ద క్రియేటర్ ఛానల్ కి స్వాగతం. జనరల్లీ మనందరం కూడా జీవితానికి సంబంధించి రకరకాల కళలను కంటూ ఉంటాం. అయితే మనలో చాలా తక్కువ మందికి వాటిని ఎలా సాధించుకోవాలి అనే వాటిపైన అవగాహన ఉంటుంది. సో తెలియని వాళ్ళందరి కోసం వీడియోలో నేను ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దాని పేరే విజన్ బోర్డ్. అసలు విజన్ బోర్డ్ అంటే ఏమిటి? దాని ద్వారా మన కళలు అనేవి ఎలా నిజమవుతాయి, వాటి ద్వారా మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అనేది ఎలా స్పీడప్ అవుతుంది, ఎలా స్పీడప్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇవాల్టి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియోను పూర్తిగా చూడండి, అండ్ ఇన్ఫో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. విజన్ బోర్డ్ మీ యొక్క విజువలైజేషన్ పవర్ ని, కాన్సన్ట్రేషన్ ని పెంచేటువంటి ఒక పెద్ద ఆయుధం అనే చెప్పచ్చు. మీ కళలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని బొమ్మల రూపంలో, మాటల రూపంలో, ఫొటోస్ రూపంలో, ఇలా వివిధ రకాలుగా ఒక కాగితం పైన ప్రదర్శించగలిగితే దాని పేరే విజన్ బోర్డ్. అయితే ఆ కాగితం అనేది పుస్తకంలో కాకుండా మీకు కనపడే విధంగా ఇంట్లో, లేకపోతే మీరు పనిచేసే చోట ఒక గోడ మీద స్టిక్ అయి ఉండాలి. ఇదే విజన్ బోర్డ్ అంటే. ఇప్పుడు విజన్ బోర్డ్ యొక్క పవర్ ఏంటో తెలుసుకుందాం. బేసికల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాసెస్ లో విజువలైజేషన్ అనేది ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. అంటే మనం కంటున్న కళని నిజంగా జరిగినట్టు ముందుగానే ఊహించి ఆస్వాదించడం అన్నమాట. అయితే ఇది అందరికీ సులువైన ప్రక్రియ కాదు, దానికి చాలా కాన్సన్ట్రేషన్ అనేది అవసరం. ఎందుకంటే ఆల్రెడీ మన కళ అనేది జరగలేదు కదా అనే డౌట్ మన మనసులో గట్టిగా మెదులుతూ ఉంటుంది. సో దాని వలన మనం కాన్సన్ట్రేషన్ చేసి విజువలైజేషన్ ని కంప్లీట్ చేయలేకపోతాం. సో ఎప్పుడైతే ఈ విజన్ బోర్డ్ ని మనం అనుసరిస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా మన మైండ్ సెట్ అనేది గోల్ వైపు ఆలోచించడం మొదలు పెడుతుంది. చిన్న చిన్నగా మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ ని బోర్డ్ లో ఉండే పిక్చర్స్, వర్డ్స్ ఇవన్నీ రీప్రోగ్రామింగ్ చేయబడతాయి. దాని మూలంగా మనం ఈజీగా కలగనడం స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఒక్కసారి మీ గోల్ పట్ల ఇంట్రెస్ట్ ని సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు ప్లేస్ చేయగలిగితే మీరు ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది సైంటిస్టులు, డాక్టర్స్, కలెక్టర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ తమ కళలను ముందుగానే విజన్ బోర్డులో ఫిక్స్ చేసుకుని దానికోసమే కళలు కంటూ కష్టపడుతూ అనుక్షణం తప్పిస్తూ ఉంటారు. ఫైనలీ వాటినే నిజం చేసుకుంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం మన గోల్ గురించి సిన్సియర్గా ఆలోచించడం స్టార్ట్ చేసిన క్షణం నుండి మనం సక్సెస్లో మొదటి అడుగు వేసినట్టే అర్థం. ఫైనలీ ఈ విధంగా విజన్ బోర్డ్ అనేది మన సబ్ కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా మన యొక్క మేనిఫెస్టేషన్ పవర్ అనేది 100% పెంచుతుంది. ఇప్పుడు ఈ విజన్ బోర్డ్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం, అలానే ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకుందాం. మీకు ఎటువంటి టెన్షన్స్ లేకుండా పాజిటివ్ మైండ్ సెట్ లో ఉన్నప్పుడు ఈ విజన్ బోర్డ్ ని తయారు చేయడం స్టార్ట్ చేయండి. ఏదైనా ఒక పిన్ బోర్డ్, లేకపోతే వైట్ బోర్డ్, లేదా 24x24 inches ఉన్నటువంటి ఒక థర్మాకోల్ షీట్ ని తీసుకోండి. దానిపైన కేవలం మీ కెరియర్ గురించి మాత్రమే కాకుండా మీ రిలేషన్స్, హెల్త్, ఫినాన్స్, పర్సనల్ గ్రోత్స్, ఇలా అన్ని విషయాలకు సంబంధించినటువంటి మీ గోల్స్ ని పిక్చర్స్ రూపంలో, మ్యాగజైన్స్ లో ఉండేటువంటి బొమ్మల రూపంలో, వర్డ్స్ ద్వారా ఎలా అయినా సరే వాటిని కట్ చేసి ఆ విజన్ బోర్డ్ పైన స్టిక్ చేసి ప్రెజెంట్ చేయండి. ఇక్కడ మీరు పోస్ట్ చేసేటువంటి ప్రతిదీ డైలీ మీరు చేసే పనులతో లింక్ అయ్యే విధంగా చూసుకోండి. సో ఆబ్వియస్ గా అప్పుడు క్రమం తప్పకుండా మనం ప్రతిరోజు కూడా ఈ విజన్ బోర్డ్ దగ్గరికి వచ్చి కాసేపు టైం ని స్పెండ్ చేస్తాం. ఏదైనా ఒక విషయాన్ని మనం చెవుల ద్వారా విని గుర్తుపెట్టుకునే కంటే మనం చూడడం ద్వారా గుర్తుపెట్టుకోవడం యొక్క రేషియో ఎక్కువగా లాంగ్ టర్మ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అదే విధంగా మన సబ్ కాన్షియస్ మైండ్ ని మనం చూపు ద్వారా చూసే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా రీప్రోగ్రామింగ్ చేసే విషయంలో చాలా సహాయం చేస్తాయి. అందుకే 1-10 సార్లు ఎక్కువ బొమ్మ రూపంలో ఈ విజన్ బోర్డ్ ని ప్రెజెంట్ చేయమని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఈ బోర్డ్ లో ఓన్లీ ఒక్క గోల్ ని మాత్రమే రాయండి అని నేను మీకు చెప్పట్లేదు. మీ లైఫ్ లో ఉండేటువంటి ప్రయారిటైజ్డ్ గోల్స్ అన్నిటినీ కూడా మీరు ఇందులో ఫిక్స్ చేయొచ్చు. కాకపోతే గజిపిజిగా, గందరగోళంగా కాకుండా నీట్గా అర్థమయ్యేటట్లు అర్థవంతంగా బోర్డ్ ని అందంగా డిజైన్ చేసి డెకరేట్ చేయండి. అండ్ ఫైనలీ ఈ బోర్డ్ ని మీకు కనపడే విధంగా మీ
రూమ్ లో ఏదో ఒక చోట ఫిక్స్ చేసుకోండి. ప్రతిరోజు మినిమం ఒక 15 నుండి 20 నిమిషాల టైంని మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ ఈ విజన్ బోర్డు వద్దకు వచ్చి మీరు చూస్తూ మీ వర్కింగ్ ప్రోగ్రెస్ ని ఎంతవరకు వచ్చింది అనే విషయాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని చెక్ చేయండి. అండ్ ట్రస్ట్ మీ గైస్, ఈ విజన్ బోర్డ్ మీ యొక్క మేనిఫెస్టేషన్ లెవెల్స్ ని సూపర్ యాక్టివ్ చేస్తాయి అండ్ అలానే అనుకున్నది సాధించేలాగా చేస్తాయి. మీలో ఒక పాజిటివ్ ఎమోషన్స్ ని సృష్టించి మీ గమ్యం కోసం అనుక్షణం పరితపించి కష్టపడే విధంగా మిమ్మల్ని మోడిఫై చేస్తాయి, డిజైన్ చేస్తాయి. మరీ అతి ముఖ్యంగా మిమ్మల్ని డైవర్ట్ అవ్వకుండా ఇవి చాలా కాపాడతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, విజన్ బోర్డ్ గురించి ఈ వీడియోలో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ని మీకు అందజేశామని మేము ఆశిస్తున్నాం. అండ్ లేట్ చేయకుండా మీరు కూడా త్వరగా విజన్ బోర్డ్ ని తయారు చేసేసి మాతో ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు గనక నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. మరొక ఉపయోగకరమైన వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాం. Thanks for watching.